విషయ గ్రంథము తొమ్మిదో అధ్యాయం రెండవ ఉచయం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు మనన ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును చిన్న ప్రార్థన పరిశుద్ధం తండ్రి మీ కొందనాలు నీ వాకిందర మాతో మాట్లాడమని యేసు ప్రభు నామోనా ప్రార్థిస్తున్నావు తండ్రి అమెన్ దేని బిళ్ళరా బైబిల్లో మనము గమనించినప్పుడు లేఖనాల్లో మనం చూస్తే ప్రిమన్ ట్వంటీ దేని బిళ్ళరా చీకట్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళెవరూ చీకట్లో ఏడున్నా అసలు మనము అనేటువంటి మాట మనకి దేని బిడ్డరా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు వెలుగులోనే కనుక మనం ఉన్నాం సూర్యుడు వచ్చాడు చీకటి అంటే రాత్రి ఇప్పుడు మనం వెలుగులోనే ఉన్నాం ఆ వెలుగు వేరు ఆత్మ సంబంధమైన చీకటి వేరు లోక సంబంధమైన చీకటి వేరు దేని బిడ్డరా ఆత్మ సంబంధమైన చీకటి వేరు ఆత్మ సంబంధమైన వెలుగు వేరు లోక సంబంధమైన వెలుగు వేరు లోక సంబంధమైన వెలుగులో మనం ఉన్నాం ఆత్మ సంబంధమైనటువంటి చీకటిలో మనము దేని బిడ్డరా ఉంటూ ఉన్నాం ఆ విషయాన్ని మనము లేఖనాల్లో మనం చూస్తే దేని బిడ్డలరా దేవుడు వెలుగుని మంచిది అన్నాడు కానీ చీకటిని మంచిది అనలేదు చీకటి అన్నటువంటిది దేని బిడ్డరా అది పాపానికి సూచనగా ఉంది అందుకనే యేసుప్రభు ఏసు నేను లోకమునికి వెలుగుని అని అన్నాడు కాబట్టి దేని బిడ్డరా చీకటిలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూశారు లేక చీకట్లో పాపములో ఉన్నటువంటి మనము దేవుని యొక్క వెలుగుతో నింపబడ్డాము అన్నటువంటి మాట మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పీమిట్టుడు దేని బిడ్డరా చీకటిలో చీకటిని గురించి మంచిది అనలేదు ప్రభు కాబట్టి యేసు ప్రభు గురించి ఈ అధ్యాయంలో ఎషా చెప్తాడు మరి మనకు శిశువు పుడతాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అంటాడు ఆరో వచనంలో కాబట్టి ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేని బిడ్డరా అబ్రహాము నిద్రపోతా ఉన్నప్పుడు గణాంధకారం చీకటి అంట అయితే అప్పుడు అగ్ని జ్వాలల వంటి అగ్ని వచ్చింది అక్కడికి అనేటువంటి మాట మనము ఆది కాండంలో మనము ఏమని అర్థం చేసుకోవాలంటే ఆది కాండము పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తే ప్రిమటేని బిళ్ళరా లేఖనాల్లో మనం చూద్దాం చూడండి అబ్రహాము చీకటిలో చీకటి భయంకరమైనటువంటి చీకటి కమ్ముకో ఉంది అబ్రహాముని అనేటువంటి మాట మనము పన్నెండవ వచ్చినాన్ని మనం చూద్దాం ఆది కారణం పదిహేను పన్నెండు ప్రొద్దు గురుముకబోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టను భయంకరమైన కటిక చీటిది అతన్ని అతన్ని కమ్మేసింది కటిక చీకటి కమ్మేసింది చీకటిలో ఉన్నాడు ఇప్పుడు అబ్రహాం కాబట్టి దేని అయితే వెలుగు అగ్ని అబ్రహాము దగ్గరికి వచ్చినట్లుగా మనము లేఖనాల్లో మనము ఆ పదిహేడవ వచ్చినాన్ని మనము శుద్ధమ మాట మరియు ప్రొద్దు కుంకి కటిక చీకటి పడినప్పుడు చూసారా రాజు చున్న పొయ్యియు జ్వాలయు కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేనో కాబట్టి అబ్రహాము ఏదైతే బలి అర్పించాడో అగ్నివాటిని కాల్చింది అబ్రహాము చీకట్లో ఉన్నాడు ఆయన్ని దేవుడు మనం ఒక మాటలో చెప్పాలంటే వెలిగించాడు అబ్రహాముని అబ్రహాము దేని బిడ్డరా ఆయన చీకట్లో నుంచి ఆయన్ని బయటికి వచ్చి వెలుగుతో నింపాడు అంటే పాపపు చీకట్లో నుంచి ఆయన్ని విడిపించి విమోచించి దేని బిడ్డరా ఆయన్ని వెలుగుతో నింపాడు అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం కూడా ఒకప్పుడు చీకట్లో ఉన్నాం ప్రభువుని దేని బిడ్డరా ఎందుకు మనం ఆరాధన మనం చేయాలి అని అంటే భక్తులు దేని బిడ్డరా ఎలాగా బైబిల్లో మనం చూస్తే రెండవ సమయోలు గ్రంథంలో కూడా దావీదు అంటున్నాడు చూడండి అబ్రహాము విధంగా చీకట్లో నుంచి దేని బిడ్డరా వెలుగులో నడిపించాడో రెండవ సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మనం గమనించినప్పుడు దేని బిడ్డరా ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని మనము చదువుకుందాం ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని మనం చదువుకుందాం యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేసి ఉన్నాడు దాని బిడ్డరా కాబట్టి దావీదేమంటే యహోవా నేను చీకట్లోను మరి ఉన్నప్పుడు యహోవా నన్ను వెలుగులో నడిపించాడు నా ఆత్మదీపాన్ని వెలిగించాడు యహోవా వెలిగించాడు ఏసయ్య వెలిగించాడు ఏసయ్యలో ఉన్నటువంటి వెలుగు నాలోకి వచ్చింది నాలో చీకటి ఉండింది ఆ చీకటిని ఏసయ్య పాగొట్టి నా ఆత్మదీపాన్ని వెలిగించాడు అంటే పాపములు నా పాపములు క్షమించి ఆయన రక్షించాడు కాబట్టి ప్రభువుని మనం ఎందుకు స్థుతించాలి దేని బిడ్లరా నిన్న క్రిస్మస్ కదా ఏమండి నిన్న రావాలి మరి ఈరోజు కూడా మళ్ళీ రావాలి ఈరోజు కాదు మళ్ళీ శనివారం కూడా రావాలి ఈ వారంలో మనం శనివారం రోజు ఒకటో తారీఖు దేని బిడ్డరా మళ్ళా ఎనిమిది గంటలకు మనం రావాలి మళ్ళీ ఆదివారం కూడా మనం రావాలి శనివారం రోజు శుక్రవారం రోజు రాత్రి మేము కపాటిపల్లికి పోతాం మీరు దేని బిడ్లరా ఏడున్నరకు వస్తారు తొమ్మిదికి వెళ్ళిపోతారు మేము మధ్యాహ్నం రెండు అవుతుంది మాకు రాత్రి కబాడీ పల్లింగ్ పోతే అక్కడ పన్నెండు అవుతుంది పన్నెండున్నర అవ్వచ్చు ఒంటి గంట అవ్వచ్చు మళ్ళీ మేము పొద్దున్నే దేని బిడ్డలరా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నము రెండు గంటల వరకు మళ్ళీ దేవుని సన్నిధిలో ఉంటున్నాం మళ్ళీ సాయంత్రం స్వార్థకి వెళ్తాం మేము రాత్రి తొమ్మిది అవుతుంది మాకు ఈరోజు ఎనిమిది అవ్వచ్చు తొమ్మిది అవ్వచ్చు కాబట్టి దేని బిడ్డరా బైబిల్లో మనం గమనించినప్పుడు ఎందుకు దేవుని సన్నిధికి రావాలంటే నిన్ను ఆయన భవిష్యత్తులో నువ్వు పిమిట్టుడు దేని బిడ్లరా పరలోక రాజ్యంలో మరి బంగారు వీధుల్లో నువ్వు ఉండబోతున్న యుగ యుగాలు ఉండగలిగినటువంటి ఆ యొక్క సంతోషకరమైన పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఎందుకు ప్రభువును మనము ఆదివారం నిన్నొచ్చాం కదా ఈరోజు కూడా ఎందుకు వచ్చి దేవుని స్థుతించాలంటే ఈరోజు యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగి లేచినటువంటి దినం నువ్వు కూడా ఒకరోజు పీమేటువంటి దేవుని బిడ్డరా సమాధిలో ఒకవేళ ప్రభువు రాకడ ఆలస్యమై మనం నిద్రిస్తే సమాధిలో నుంచి నువ్వు లేపబడి మహిమ శరీరంతో నువ్వు బంగారు శరీరంతో మార్చబడి రివున రెపపాట్లో మనము మేఘాల మీద కొనుకోబడి పరళకు రాజ్యంలో మనం ఉండబోతూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డరా దేవుని సన్నిధిని మనం గమనించినప్పుడు దావీదంటాడయ్యా చీకట్లో ఉన్నటువంటి నా బతుకును వెలిగించావు అబ్రహాం అంటాడు కట్టిక చీకటి గాఢాంధకారమైన భయంకరమైనటువంటి చీకటి అంటే భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి మనల్ని పాపంలో ఉన్నటువంటి వ్యక్తి దేని బిడ్డరా చీకట్లో ఉన్నాడు చీకట్లో ఉన్నటువంటి వారు దేవుని దగ్గరికి రారు అయితే నువ్వు నేను దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావంటే ఆ చీకటిని వెలుగుగా చేసాడు కాబట్టి అంటాడు అది మంచిది అని అన్నాడు తొంభై ఒకటో కీర్తనలో మనం చూస్తే దేని బిడ్డరా చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్న మందు పాడుచేయి రోగముకైనను అని అంటాడు దేని బిడ్డరా తొంభై ఒకటవ కీర్తన ఆరో వచ్చినాన్ని మనము చదువుకుందాం ఏమంటాడండి చీకటిలో సంచరించు తెగులును దే మధ్యాహ్న మందు పాడుచే రోగముకైన నీవు కాబట్టి దేని బిడ్లరా చీకటిలో తెగులు చీకటిలో మరి దేని బిడ్డరా తెగులు అని అంటే అనారోగ్యము చూడండి దేని బిడ్లరా అనేక మంది ఇటువంటి పరిస్థితుల్లోనే చనిపోతూ ఉన్నారు కాబట్టి యోబు ఏమంటాడంటే దేని బిడ్లరా వాళ్ళు అసలు వెలిగించబడకుండానే చనిపోతున్నారు తెగులు అంటే దేని బిడ్లరా మనము అది ఆ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనము అది రోగం అని అనుకోవచ్చు కాబట్టి యోబు ఏమంటాడో మనము యోబు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ఏమంటాడే ఏమంటాడండి యోబు గ్రంథము వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు మొత్తు కొని వాడు తూలినట్లు ఆయన వారిని తోలజే అంటే వారికి వెలుగులే చీక చీకటిలోనే వాళ్ళు చనిపోతున్నారు అయితే నువ్వు నేను వెలిగించబడ్డావు వారు వెలుగు లేదు వాళ్ళకి చీకట్లోనే ఉన్నారు చీకట్లోనే చనిపోతున్నారు పాపంలోనే చనిపోతున్నారని బైబిల్లో యేసు ప్రభుత్వ చెప్పాడు ఆ మాట అయితే నువ్వు వెలిగించబడ్డావు కదా ఏమండి ఏమన్నాడు ఏమంటున్నాడు యోబు వారికి వెలుగు లేదు వారు వెలుగు లేక చీకట్లోనే ఉంటున్నారు అనేక మంది చీకట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు అయితే దేవుడు అబ్రహాముని ఆ చీకట్లో నుంచి దేవుడు వెలుగులోకి నడిపించాడు దావీద్ అంటాడు యహోవాయే నన్ను వెలిగించాడు ప్రియమైనటువంటి దేనిబిడ్డరా కాబట్టి బైబిల్లో మనం గమనించినప్పుడు ప్రభు అంటాడు యేసు ప్రభు ఏమన్నాడు అంటే దేని బిడ్డరా మీరు మీ పాపములోనే చనిపోదురు వారు మరి దేని బిడ్డరా లేఖనాలు వాళ్ళు వెలుగు లేకుండానే చనిపోతున్నారు అనేక మంది చీకట్లోనే పాపంలోనే చనిపోతున్నారు అయితే నువ్వు వెలిగించబడ్డావు అది మంచిది మంచి కార్యం నీ జీవితంలో జరిగిందని దేని బిడ్డర లేఖనాల్లో మనము ఆ వెలుగును గురించి అది రక్షణ అంటాడు దావీదు కాబట్టి అది ఆ వెలుగు మంచిది అంటాడు ఆది కాండము చూడండి ఆది కాండము ఒకటవ అధ్యాయము దేని బిడ్డరు ఆ వెలుగు అది మంచిది నీకు అది చాలా మంచిది నీకు ఆది కాండము ఒకటి ఎనిమిది మనం చదువు ఒకటి దేని బిడ్డరా నాలుగో వచ్చినాన్ని మనము మనం చదువుకుందాం వెలుగు మంచిదైనట్టు శ్రద్ధ దేవుని బిడ్డ దేవుడు చూసాను దేవుడు వెలుగుని చీకటిని మంచిది నీ జీవితంలో మంచి జరిగింది నీకు ఏం జరిగింది నీ దీపం వెలిగించబడింది నీ ఆత్మదీపము అది మంచి కార్యం నీ జీవితంలో ఆ మంచి కార్యం జరిగించినటువంటి వెలిగించినటువంటి ఏసైని స్థుతించు ఏసన్న గారు పాట పాడాడు నా దీపము ఏసయ్యా నీవు వెలిగించినావు చూసావా నువ్వు కూడా పాడాలా అయ్యా నా దీపాన్ని వెలిగించావయ్యా నేను చీకటిలో భయంకరమైనటువంటి కటిక చీకటి అన్నటువంటి పాపములో ఉన్నప్పుడు ఏమేమన్నాడని వాళ్ళకి వెలుగు లేకయే అది మంచిది చీకట్లో నుంచి నిన్ను వేరు చేశాడు దేవుడు చీకట్లో నుంచి చీకటి సంబంధం కలిగినటువంటి వ్యక్తుల్లో నుంచి దేవుడు నిన్నేం చేశాడంట వేరు చేశాడు క్రిస్మస్ ముందు రోజు ఇరవై నాలుగవ తారీఖున సొంతమ్మ పెద్దమ్మ వచ్చారు ఇద్దరు దాదాపుగా చాలా ధనవంతులుగా వారు ఉన్నారు వాళ్ళ అమ్మ ఇరవై నాలుగో తారీఖు జరిపింది మా పెదమ్మ గారు వాళ్ళ నాయన ఏం చేశాడంటే దేని బిడ్డరా బైబిల్లో మనం గమనించినప్పుడు క్రైస్తవులు కానటువంటి వారికి వివాహం చేశాడు వాళ్ళు వచ్చి వాళ్ళు అంటారు పీమేటోటి దేని బిడ్డరా వాళ్ళ మాటలు వాళ్ళ పద్ధతులు చూసినప్పుడు చాలా బాధేసింది నిజంగా వాళ్ళు వేరుపరచబడలేదు కదా అప్పుడు దేవుడు నిన్ను చీకటిలో నుంచి వేరు చేసి నీకు నీ జీవితంలో ఒక మంచి కార్యాన్ని దేవుడు జరిగించాడు యోగ ఏమన్నాడు ఏమన్నాడండి వారు వెలుగు లేకయే వెలుగు లేకుండానే అనేక మంది చనిపోతున్నారు వెలిగించబడకుండానే చనిపోతున్నారు గావిదంటాడు అయా నన్ను వెలిగించావయ్యా అబ్రహాం దగ్గరకు పోయి మనం అడిగినప్పుడు అయ్యా నేను భయంకరమైనటువంటి చీకట్లు నేను ఉన్నానయ్యాగో ఆ రాజు చూ ఉన్నటువంటి పొయ్యి నా దగ్గరకు వచ్చిన ఆత్మ దీపాన్ని వెలిగించింది అంటాడు అబ్రహాం మనం అడిగినప్పుడు కట్టిక చీకటి భయంకరమైన చీకటి అని మనము దేని బిడ్డరా ఆది కాండంలో మనం చూద్దాం చూడండి భయంకరమైనటువంటి చీకటి అంట పన్నెండులో ఆది కాండము పదిహేను పన్నెండు భయంకరమైనటువంటి చీకటి భయంకరమైనటువంటి సమస్య భయంకరమైనటువంటి వ్యాధి భయంకరమైనటువంటి శ్రమలు చూడండి దేని బట్టారా పన్నెండవ వచ్చిన పదిహేను రెండు పదిహేను ఆది కాండం పదిహేను పదిహేను పన్నెండు ప్రొద్దుగృంక బోయినప్పుడు అబ్రహాము గాడ నిద్ర పెట్టిను భయంకరమైన వా చాలు దేని వెళ్ళారు భయంకరమైన పరిస్థితులు భయంకరమైనటువంటి శ్రమలు భయంకరమైనటువంటి పాపంలో నుంచి అబ్రహాము అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజు చూనటువంటి పొయ్య ఆ వెలుగు వచ్చి అబ్రహామును వెలుగుతో నింపిందంట అబ్రహామా భయపడబాకు చీకట్లో ఉన్నావని ఇదిగో నేను వెలుగుతో నిన్ను నింపుతున్నాను నువ్వు వెలుగుగా ఉంటావు అది నీకు మంచిది అది నీకు మంచిది ఒక మంచి కార్యాన్ని నీ జీవితంలో దేవుడు చేశాడు ఆ వెలుగులో నువ్వు నడుస్తూ ఉన్నావు ఏమి చేయాలో ఏది చేయకూడదో ఎవరితో ఎలాగా ఉండాలో దేవుడు నీకు తెలియజేశాడు ఎంత గొప్ప కార్యము యోబు అంటాడు అనేక మంది వెలుగు లేకుండా పోతున్నారు నాకు నన్ను వెలిగించేవా దావీదంటాడు యహోవయే నాకు వెలుగుగా ఉన్నాడు అని ఇరవై ఏడవ కీర్తనలో క్లియర్గా ఆ వెలుగంటే ఏంది వెలుగంటే ఏంది చీకటంటే ఏంది దేని మిట్లరా ఇరవై ఏడవ కీర్తన ఇరవై ఏడవ కీర్తన ఒకటో వచ్చిన ఆ వెలుగంటే ఏందో చెప్తాడు చూడండి ఏందంటమా యహోవా నాకు వెలుగును అది వెలుగంటే ఏందంట రక్షణ అన్నాడు హలేలియా వెలుగంటే ఏందంట రక్షణ రక్షణ అంటే ఏంది నిన్ను అగ్ని గంధకాల్లో నుంచి విడిపించి పరలోక రాజ్యానికి తీసుకోబోయేది రక్షణ అందుకని యేసు ప్రభు ఈ లోకంలో మానవుడుగా ఆయన పుట్టినప్పుడు యేసు అంటే రక్షకుడు చీకటిలో పాపములో ఉన్నటువంటి నిన్ను రక్షించాడు కాబట్టి ఆ వెలుగు ఎవరంట దేవుడే అని మొదటి యోహాను ఒకటి ఐదులో రాస్తుంది చూడండి దేవుని బిడరా మొదటి యోహాను ఒకటి ఐదులో ఆ వెలుగు ఎవరంట ఆ వెలుగు ఏమంటాడు చూడండి మొదటి యోహాను ఏందంటమ్మా మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమూ లేదు దేవుడు వెలుగంట ఎవరంటీ దేవుడు వెలుగంటే ఎవరంట దేవుడు ఆ దేవుడు ఎవరు ఆ దేవుడు ఎవరు యోహానుస్వార్త ఎనిమిది పన్నెండు యోహాను స్వార్త ఎనిమిది పన్నెండు మనం చదువుకుందాం మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వాడితో చెప్పాను ఇప్పుడు నువ్వు ఎలాంటి వెలుగంటండి ఏమా వెలుగంటే ఎవరు ఏసు ఎవరంట ఏసు ఆ వెలుగు నీలో ఉంది అంటే ఏసు ప్రభువు నీలో ఉన్నాడు నీ ఆత్మదీపం వెలిగించబడింది చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూశారు చీకటిలో ఉన్నటువంటి నీవు నీ ఆత్మదీపం వెలిగించబడింది భయంకరమైనటువంటి కటిక చీకట్లో మనం ఉన్నాం భయంకరమైనటువంటి శ్రమల కష్టాల్లో మనం ఉన్నాం భయంకరమైనటువంటి పాపంలో నడుస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు మనం నడవట్లేదు జీవపు వెలుగులో మనం నడుస్తున్నాం అందుకనే పాట కూడా పడతాడు జీవపు వెలుగులో నడిపించున్నావు సంపూర్ణతనాలో కలిగించుచున్నావు గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధించును కాబట్టి ఎందుకు ఆయన్ని ఆరాధన చేస్తున్నావు అంటే అయ్యా నా ఆత్మ దీపాన్ని వెలిగించి నన్ను జీవపు వెలుగులో నడిపిస్తున్నావు ఆ వెలుగులో నేను వెళ్తూ ఉన్నాను వెళ్తూ వెళ్తూ పరలోక రాజ్యానికి నేను వెళ్ళిపోతాను నాకెంత గొప్ప ధన్యత నీకెంత గొప్ప ధన్యత నిన్న ఆరాధన చేసినా ఈరోజు ఆరాధన చేసినా రేపు ఆరాధన చేసినా ఎల్లప్పుడూ దేవుడిని స్థుతించిన అది నీకు మంచిది అది మంచి కార్యాన్ని దేవుడు జరిగించాడు అందుకని ఏమంటాడు చూడండి కిందకు వస్తే మనము దేని బిడ్డ రా యోహాన్స్ వార్త ఎనిమిదిలో ఇరవై ఒకటిలో మనం చదువుకుందాం ఆ ఒక మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చు మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి ఆ ఇరవై నాలుగులో కూడా అంటాడు కాగా మీ పాపములో నుండి మీరు చాలు కాబట్టి కొంతమంది చీకట్లోనే ఉండి వాళ్ళు వెలుగు లేకయే ఏమన్నాడు యోబు వెలుగు లేకయే కొంతమంది ఏమైపోతున్నారంట చనిపోతుంది అయితే యో దావి అంటాడు యహోవా నన్ను ఆత్మదీపాన్ని వెలిగించాడు నన్ను రక్షించాడు దా మరి అబ్రహాం అంటాడు కటికి చీకట్లో ఉన్నటువంటి నా దగ్గరికి రాజు చున్నటువంటి ఒక భయంకరను వెలుగుచ్చి నన్ను వెలిగించినటువంటి ఆ దేవునికి నేను బలెర్పించాను ఆయన ఆరాధన చేశాడు కాబట్టి దేని రాబోయే దినాల్లో భవిష్యత్తులో ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే నువ్వు నిద్రించినప్పటికీ ప్రభువు ఇచ్చినప్పుడు నువ్వు మహిమ శరీరంతో ప్రభువు రాకడలో అందుకనే దేని బిడ్డ పరలోక రాజ్యంలో మనం వెళ్ళబోతున్నాం ప్రకటన గ్రంథంలో అంటాడు అక్కడ చీకటి ఉండదు వెలుగుండదు అంటాడు ఇరవై ఒకటి దేని బిడ్లరా దేని పరలోక రాజ్యంలో వెలుగు పొందినటువంటి మనము ఇరవై ఒకటి ఇరవై మూడులో ఇరవై నాలుగులో అక్కడ మనం చూద్దాం చూడండి ఆ పట్టణములో ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై మూడు ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది గొర్రె పిల్లయే దానికి దీపము ఇరవై నాలుగు జనులు జనులు దానియందు సంచరింతురు భూ రాజులు తమ మహిమను దానిలోనికి జనులు దానిలో సంచరింతురు జనమా జనమైనటువంటి నీవు ఎక్కడ సంచరిస్తావంట ఎక్కడ తిరుగుతావంట పరలోక రాజ్యములో నువ్వు ఉన్నావు పరలోక రాజ్యములో ఎక్కడా గొర్రె పిల్ల దీపంలో నువ్వు తిరగబోతూ ఉన్నావు ఎందుకంటే నీ ఆత్మ దీపం వెలిగించబడింది కాబట్టి ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించిందంట సూర్యుడి దగ్గరికి ఎవరు బాగాలేరు ఈ మధ్య ఏదో ఒక మొత్తం మీద ఒక శాటిలైట్ ఒకటి వెళ్ళిందంట వెళ్ళి సూర్యుడిని తాకింది అని టీవీలో చెప్పారు అంత వేడి కలిగినటువంటి సూర్యుడి దగ్గరికి ఎవరు బాగలరు సూర్యుడు చిన్న సూర్యుళ్ళు అంట మనం బైబిల్లో రాస్తుంది మత్తయ్య గారు రాస్తున్నటువంటి సువార్తలో దేవుని రాజ్యంలో మనం ఎలాగుంటామంటేసుప్రభు పెద్ద సూర్యుడు అయితే మనం చిన్న సూర్యులు అంట చూడండి మత్తయ్య సువార్త పద్మూడులో ఆ మాట రాస్తుంది ప్రియమైన దేనిమిళరా మత్తయ్య గారు రాసిన సువార్త పదమూడవ అధ్యాయము నలభై మూడవ వచ్చి చదువుకుందాం అప్పుడు నీతిమంతులు బా తమ తండ్రి రాజ్యంలో మనం ఎలాగుంటా ఉంటామా పరలోకంలో మనం ఎలాగుంటామంటా సూర్యుడులాగా ఉంటాం మనం కాబట్టి దేని బట్టి ప్రభువుని మనం ఎందుకు ఆరాధన చేయాలంటే చీకటిలో ఉన్నటువంటి నువ్వు గొప్ప వెలుగు చూసావు నీ ఆత్మదిప్ప వెలిగించబడింది అది నీకు మంచిది అనేక మంది యోగ అంటాడు వెలుగు లేక వాళ్ళు ఏమైపోతున్నారంట ఎగిరిపోతున్నా అయితే నువ్వు వెలిగించబడ్డావు అది ఎంత మంచిది అది ఎంత గొప్ప కార్యం దాన్ని నువ్వు తలుచుకుంటే గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళు పాడినటువంటి పాటలో వాడు వారు చేసినటువంటి ఆరాధనలో జీవపు వెలుగులో నన్ను నడిపించవయా నాత్మ దీపాన్ని వెలిగించవయా అంటాడు దావీదు కాబట్టి కొద్దిసేపు దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క రక్షణ పరలోక రాజ్యం బట్టి మన ఆత్మ దీపాన్ని వెలిగించినటువంటి దాన్ని బట్టి ప్రభువుని మనం కొద్దిసేపు మహిమపరిచి మనము మన ప్రాంతాలకు మనం వెళ్ళిపోతాం పరిశుద్ధు అని తండ్రి నీ కుమారుడైన సుప్రభు నామూలో నీ కొందనాలు అవును ప్రభా నా పేరు అబ్రహాం అని పేరు పెట్టుకున్న భయంకరమైనటువంటి నైనా కటిక చీకటిలో భయంకరమైనటువంటి పాపములు ఉన్నాను ఆ పాపంలోనే అనేక మంది చనిపోతున్నారు నాతో ఉన్నటువంటి నా స్నేహితులు నాతో ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి అనేక మంది చనిపోయారు అయితే నన్ను ఆ భయంకరమైనటువంటి పాపపు చీకటి నుంచి విడిపించిన ఆయన అయా వారితో నుంచి నన్ను వేరు చేసి వెలిగించి అయా పరలోక రాజ్యములో ఈ సూర్యుడు చంద్రుడు లేనటువంటి గొర్రెపిల్ల యొక్క దీపంలో నన్ను వెలిగించి ఒక చిన్న దీపంలాగా నన్ను కూడా వెలిగించినందుకు నిన్ను యేసు ప్రభువా నిన్ను స్థుతిస్తున్నాను నాయన ఎందుకంటే నీలో ఉన్నటువంటి వెలుగుని నా ఆత్మను వెలిగించినందుకు నీకు స్తోత్రం నాయన పాపపు వెలుగులో పాపపు చీకట్లో నుంచి నాయన నీ వెలుగులోకి నడిపించి నాయన రక్షించి అయా రక్షించిన నాటి నుంచి నాటి వరకు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండులో క్రిస్మస్ అంటే ఇలాగ ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయని అయా నాకు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి నన్ను నా కుమారుడు నా కుమార్తె నా భార్యని కాపాడి నా సంఘాన్ని కాపాడి నా తను ఇదిగో నీ జీవపు మందిరంలో అయా మరి ఈ జీవము గల దేవుని సంఘంలో నిన్నడు నా ఈరోజు నా నిన్ను ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన గొప్పదనతను బట్టి ఏమి ఇచ్చిన రుణం తెచ్చగలను అయినా ఏమి ఇవ్వలేక చీకటి నుంచి అయా నన్ను బయటికి తీసుకోవచ్చు నన్ను వెలిగించినందుకు నా స్థుతి ఆరాధన సుప్రభు నామంలో నీ పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి Amen.